భారతదేశం భిన్న జాతుల సమ్మేళనం. భిన్న వర్గాలకు చెందిన ప్రజలు దేశంలో జీవిస్తున్నారు. అయితే ఒక్కొక్కరు తమ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను, ఉత్సవాలను జరుపుకుంటుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇప్పుడు చెప్పుకోబోయే 15 ముఖ్యమైన పండుగలను మాత్రం పెద్ద ఎత్తున జరుపుకుంటారు. మరి ఆ పండుగలేంటి, ఎక్కడ జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, దీపావళి. దీన్నే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని పిలుస్తారు. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే ఈ దివ్య దీప్తుల దీపావళి. జగత్ని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారు. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహంగణాలు, ఆనంద కోలాహలంతో వెళ్లి విరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణసంచ చప్పుళ్లు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తోంది. దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుధ బహుళ చతుర్దశి, దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఇక ఈ దీపావళి రోజు ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి దివ్య జ్యోతులను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. చెడును తమ జీవితాల్లోంచి పార ద్రోలాలని భగవంతుణ్ణి కోరుకుంటారు. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా పూజల్లో పాల్గొంటారు. స్వీట్లను పంచుకుంటారు. సాయంత్రం పూట పెద్ద ఎత్తున ఆనందోత్సవాల నడుమ బాణసంచ కాలుస్తారు. మన దేశంలో వారణాసి, జైపూర్, ఢిల్లీలో దీపావళి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. నెంబర్ 2, దసరా. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఆ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీన్ని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. తెలుగు ప్రజలు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పిదంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణ్ణి గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణవద జమ్మి ఆకుల పూజ చేయడం ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుని రాక్షసుతో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అదే విజయదశమి. మన దేశంలో కుల్లు, మైసూర్, కోల్కతా, వారణాసిల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నెంబర్ 3, హోలీ. హోలీ అనేది రంగుల పండుగ. హిందువుల వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో దీన్ని దోల్ యాత్ర అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర, బృందావనం, నందాగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. దూల్హేతి, దులండి, దూలెండి అని కూడా పిలిచే హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. తమ జీవితాల్లోనూ రంగులు వెదజల్లేలా చూడాలని కోరుకుంటారు. ఇక హోలీ ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పట్టిస్తారు. దీన్ని హోళికా దహన్ లేదా చోటీ హోలీ అంటే చిన్న హోలీ అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుని మంటల్లో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోళిక ఈ మంటలో దహనమవుతుంది. కానీ విష్ణువుకు పరమ భక్తులైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ హోళికా దహనను కామదహనం అంటారు. ఇండియాలో అయితే గోవా, ఢిల్లీ, మధుర, రాజస్థాన్లో ఈ హోలీ వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. నెంబర్ 4, సంక్రాంతి. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందువల్ల సంవత్సరానికి 12 సంక్రాంతులుంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో శీతాగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు. ఆ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ ఈ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు అంటే 4వ రోజు ముక్కనుముగా జరుపుతారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగ కూడా దీన్ని పిలుస్తుంటారు. నిజానికి ధనుర్మాస ఆరంభంతో నెల రోజులు మామూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలలారుతాయి. బుడబుక్కల వాళ్ళు, పకటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. తమిళనాడులో దీన్ని పొంగల్ అని పిలుస్తారు. నెంబర్ 5, మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కావడంతో భక్తులు ఆలయాల్లో శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. శివుణ్ణి దర్శించుకుంటారు. రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేస్తారు. మరుసటి రోజు శివుణ్ణి దర్శించుకుని ఉపవాసం విడుస్తారు. వారణాసి, గౌహతి, హరిద్వార్, రిషికేశ్, త్రిశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నెంబర్ 6, రక్షాబంధన్. కుల మతాలకు అతీతంగా మత సామరస్యంతో జరిగే పండుగల్లో ఇది కూడా ఒకటి. సోదర సోదరీలు అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది. తనకు రక్షణగా నిలవాలంటూ సోదరి తన సోదరుడికి ఆ రోజు రాఖీ కడుతుంది. ఉత్తరాఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నెంబర్ 7, శ్రీకృష్ణ జన్మాష్టమి.
శ్రీకృష్ణుడి జన్మదినమైన కృష్ణాష్టమిని కూడా దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకుంటారు. మధుర, బృందావనం, ద్వారకలో ఈ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. కృష్ణుడు గోపికల వేషధరలో చిన్నారులు అలరిస్తారు. ఉట్టికుట్టే సంబరాలు జరుగుతాయి. కృష్ణుడి పాదముద్రలు ఇండ్లలోకి వచ్చినట్లు మహిళలు వేస్తారు. నెంబర్ 8, వినాయక చవితి. దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయకుడికి 21 రకాల పత్రితో పూజలు చేస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్ లో ఈ గణేష్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. నెంబర్ 9, క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను మన దేశంలోనూ ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిల్లోనూ వేడుకలు జరుగుతాయి. క్రైస్తవులు తమ ఇండ్లలో క్రిస్మస్ ట్రీలను అలంకరిస్తారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. షిలాంగ్, ముంబై, పాండిచేరి, గోవా, కేరళలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నెంబర్ 10, దుర్గా పూజ. బెంగాలీలు దుర్గా పూజ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోల్కతాలో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. సర్వంగ సుందరంగా మండపాలను ముస్తాబ్ చేసి అమ్మవారికి పూజలు చేస్తారు. కోల్కతాతో పాటు అస్సాం, బీహార్ వాసులు కూడా ఈ పూజలను నిర్వహిస్తారు. నెంబర్ 11, హిదుహుల్ ఫితార్. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబైలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. మత సామరస్యానికి ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తోంది. ముస్లింలు తమ హిందూ స్నేహితులకు ఆ రోజు విందు భోజనం పెడతారు. అలాగే వారు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండే ముస్లింలు ఆ రోజు ఉపవాసం విడిచి పండుగ జరుపుకుంటారు. నెంబర్ 12, ఓనం. కేరళ ప్రజలు ఓనం పండుగను జరుపుకుంటారు. కేరళలో ఈ పండుగ వేడుకలు ఏటా ఘనంగా కొనసాగుతాయి. ప్రజలు తమ ఇళ్లను రంగురంగుల పువ్వులతో అలంకరిస్తారు. రంగవల్లికలు వేస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. కథాకళి నృత్యాలు చేస్తారు. తమదైన శైలిలో వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. నెంబర్ 13, గురుపురబ్. సిక్ గురువు గురుపురబ్ జయంతిని ఈ పండుగలా జరుపుకుంటారు. గురుద్వారాలను అందంగా ముస్తాబ్ చేస్తారు. స్వీట్లను, సాంప్రదాయ వంటకాలను చేసుకుని తింటారు. గురుద్వారాలో పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేస్తారు. అమృతసార్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నెంబర్ 14, హెమిస్. లడక్ లో ఈ పండుగను 2 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పద్మసంభవ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తారు. ఇక చివరిగా నెంబర్ 15, లోధి. రైతులకు పంట చేతికందే చలికాలంలో అంటే జనవరిలో ఈ పండుగను పంజాబ్ వాసులు జరుపుకుంటారు. రాత్రిపూట మంటలు వేసుకుని అందరూ ఒకచోట చేరి ఉత్సవాలు జరుపుకుంటారు. చిరుతిండ్లను తింటూ ఉత్సవాల్లో పాల్గొంటారు. పంజాబ్ లోని అమృతసర్, జలంధర్, లుధియానాతో పాటు చండీగఢ్, ఢిల్లీలోనూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సో ఇవి ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ప్రధానంగా వైభవంగా పెద్దగా జరుపుకునే పండుగలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట పై నొక్కి ఆల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ అప్.